అంటే అలా యూట్యూబ్ ద్వారా కూడా ఆమె చెప్తున్నారు. అంటే యాక్చువల్ గా మన సీక్రెట్స్ పక్క వాళ్ళకి చెప్పొద్దు అనుకుంటూ ఉంటారు. అలా చెప్పాలి, చెప్తేనే కదా ముందుకు వచ్చేది. రేపు పొద్దున్న మీరైనా సరే చెప్తేనే కదా ముందుకు వచ్చేది. ఇప్పుడు మా ఫాదర్ సబ్జెక్ట్ చెప్పలేదు అనుకోండి, ఎవరికి వస్తుంది? ఈయన ఒక్కళ్ళు యాక్ట్ చేసుకునే వాళ్ళు అయిపోయేది. ఇప్పుడు నేను కూడా మా ఫాదర్ లెగసీని అంటే కొద్ది కాలం ఎందుకు వద్దనుకున్నానంటే ఒకనొక టైంలో డబ్బులు లేవు. మా నాన్న ఎంతసేపు చూసిన సంఘ సంస్కర్తలాగా వచ్చిన వాళ్ళందరికీ డబ్బులు లేకుండా ఆ మెస్ ఫీజుకు కూడా కట్టకుండా మొత్తం అంతా ఇలా ఇవన్నీ అవుతుండేది, అప్పులు కూడా అయిపోయాయి. సో మైనస్లోకి వెళ్ళిపోయాం. సో కసి పెరిగిపోయింది, అమ్మ డబ్బులు సంపాదించాలి. ఆ కసి మీద నేను డైలీ సీరియల్స్, సింగిల్ ఎపిసోడ్లు, వాట్ నాట్, ఐ డిడ్ ఎవ్రీథింగ్. ఐ నీ ఇది ఇది రెస్ట్రిక్షన్ లేదు. ఐ డిడ్ సింగిల్ ఎపిసోడ్స్, యాడ్ ఫిల్మ్స్, అప్పట్లో చిన్న చిన్న యాడ్ ఫిల్మ్స్, మన లోకల్ యాడ్ ఫిల్మ్స్, డైలీ సీరియల్స్, వీక్లీస్, ఒక షో యాంకరింగ్ అన్నీ చేశాను. అది అక్కడే సినిమాకి వచ్చాను. Yes, at that time సుమా గారు వాజ్ ఎర్నింగ్ కదా. సుమా గారు అప్పటికి అంత కాదు, 2006 నుంచి ఆవిడ ఎర్నింగ్ యాక్చువల్గా స్టార్ట్ అయింది. అప్పుడు అప్పుడు అవాక్కయ్యార ప్రోగ్రామ్ లైవ్ దగ్గర నుంచి ఇష్యూ స్టార్టెడ్, అసలు వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఎస్, అందరు అడిగే రెగ్యులర్ క్వశ్చన్, సుమా గారు ఎక్కువ ఏం చేస్తారా, రాజీవ్ గారు ఎక్కువ ఏం చేస్తారా? అది ఎవరు అనుకుంటే వాళ్ళది. సీ, నేను ఒక టైం ఒక టైంలో వెరీ 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 బిజీ. నేను ఎంత సంపాదించాను నాకే తెలియదు, నా చేతికి వచ్చేది కాదు డబ్బులు, మొత్తం సుమ చేతికి వెళ్ళేది చెక్కులు కానీ డబ్బులు కానీ. ఇప్పుడు కొన్నిసార్లు ఆవిడ డెఫినెట్గా కొంచెం ఎక్కువ చేయొచ్చు, బట్ నేను వేరే రకంగా, అది మీకు తెలీదు, అది వేరే రకంగా రియల్ ఎస్టేట్లోను ఇంకో దాంట్లో పెట్టి ఐఎమ్ ఎర్నింగ్ లైక్ దాట్. సో మీ ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉంది, మీ ఇద్దరు మధ్య ఏం జరుగుతుందో మీకు తెలుసు. అండ్ బయట రూమర్స్, సుమా గారు ఒక దగ్గర ఉంటున్నారు, రాజీవ్ గారు ఒక దగ్గర ఉంటున్నారు, అది క్లారిఫై చేశాను. ఎందుకంటే మా కూతురికి, కొడుక్కి దేవ్దేవ్టు వాళ్ళ స్కూల్ బస్ స్టార్ట్ అయ్యేది ఎల్ఎన్టీలో. మాకు ల్యాన్కో దగ్గరకు వచ్చేసరికి కొంచెం దూరంగా ట్రావెల్ చేయాలి, ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరం ట్రావెల్ చేయాలి. ప్రతిరోజు మనిషి వెళ్ళాలి, మళ్ళీ సాయంత్రం పికప్ చేసుకోవడం మనిషి రావాలి, ఇవన్నీ ప్రాబ్లం అవుతున్నాయి. సో ఎల్ఎన్టీ నుంచే ఉంటే అక్కడే బెటర్ కదా అని చెప్పేసి అక్కడ రెంట్కి తీసుకొని అక్కడ ఉన్నాం. ఈవెన్ మా ఫాదర్ మదర్ని అక్కడ షిఫ్ట్ చేసాం. సో మూడు బెడ్రూమ్లో సరిపోదుగా, ఉన్నది ఇక్కడ మేము ముగ్గురం, మళ్ళీ మా ఫాదరు మదరు, మళ్ళీ వాళ్ళకి క్లాసులు అవన్నీ ఉన్నాయి. సో ఇంకొక అపార్ట్మెంట్ తీసుకున్నాం అందులో, అందులోనే క్లాసులు చెప్పేవాడు. సరే, మా మదర్ పోయిన తర్వాత నాకేమనిపించింది అంటే మా ఫాదర్ ఇంకా క్లాసులు తీసుకోవట్లేదు, ఎందుకంటే మా మదర్ యూస్ టు టేక్ ప్రాక్టికల్ క్లాసెస్. మా నాన్న థియరీ తీసుకునేవాడు, నువ్వు థియరీ చెప్పాలనుకుంటే చెప్పు, ఫ్రీగా చెప్పు, ఇంకో వదిలి ఎవరు వస్తారు, ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు నలుగురు వస్తారు, తీరి చెప్పు, ఇక్కడైనా చెప్పు, మణికొండలో కూర్చొని చెప్పు, మణికొండలో పెద్ద ఇల్లు ఉంది, అది వేస్ట్ చేయడం అనవసరం. అక్కడ కడుతూ, అక్కడ పనిచేస్తున్న వాళ్ళకి డబ్బులు కడుతూ, అక్కడ ఎలక్ట్రిసిటీ కడుతూ, వాటర్ బిల్లు కడుతూ, ఇవన్నీ కడుతూ, మళ్ళీ ఇక్కడ కూడా ఎందుకు కట్టడం, మనం అక్కడ షిఫ్ట్ అవుదామని చెప్పేసి అక్కడ షిఫ్ట్ అయ్యాను. నేను ఐ స్టేడ్ విత్ మై ఫాదర్, అంతే. నేను మళ్ళీ స్టేట్లో అవుతూ ఉండేవాడిని అటు ఇటు, అంతే.